हेलो फ्रेंड्स जॉमित्रा सतीश कुमार टॉपिक्स इंटरनेशनल म्यूजियम डे एंड संवेदन व्हाट इज इंटरनेशनल म्यूजियम डे असल अंतर्जातीय वस्तु प्रदर्शन दिनोत्सव सेलिब्रेट चेस्तू उन्नारु अदे विधंगा संवेदन कार्यक्रमानी केंद्र प्रभुत्वं एप्पुडु प्रारंभिंचिंदी एवर कोसम प्रारंभिंचिंदी ई रेंडु टॉपिक्स चेप्पडानिकि मुंदु एप्पटिलागाने मन चैनल सब्सक्राइब चेयंडी शेर चेयंडी लाइक चेयंडी फ्रेंड्स बोर्ड रायटन कारण मन करंट अफेयर्स अने लाइव क्लास पर् मंथ 500 रूपीस एलाइए नीतना याज ईज़ अंदर वन आफ दि पार्टी टापिक मुझे तस्क्रम जरिए फ्रेंड्स इंटरनेशनल म्यूजियम डे चुनाव मुझे असल म्यूजियम अंटी मन अंदर वस्तु प्रदर्शन स्थल मन विधि मन चाहे सो और देश संस्कृति चरत्र पररक्षे ज्ञान भंडागारमे म्यूजियम अट मन ఆ మ్యూజియం అనేది చరిత్రకు అదే విధంగా పరిసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది రాబోయే తరాలకు కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడుతూ ఉంటది అయితే ఈనాటి ప్రపంచీకరణ దశలో మనం చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ యుగంలో గ్లోబలైజేషన్ ఏదైతే జరిగిందో గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ టీవీస్ అదే విధంగా ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే పెరిగిపోయో పూర్తిగా ఈ మ్యూజియం సందర్శించడం తగ్గిపోయింది అంతే కాదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వీటికి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ కూడా తగ్గించి ఆ విధంగా కూడా వీటికి ఆదరణ లేకనా చేయడం జరిగింది ఒక్కసారి మనం వెస్టర్న్ కంట్రీస్ గాని యూరోప్ కంట్రీస్ గాని చూసినట్లయితే అసలు అమెరికానే తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా 85 క్రోర్స్ 85 కోట్ల మంది జనాభా అక్కడ ఉన్నటువంటి మ్యూజియం సందర్శిస్తారంటే ఆ దేశంలో మ్యూజియంకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అక్కడే మనకు అర్థమవుతుంది అయితే మన భారతదేశంలో మ్యూజియం ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ మ్యూజియం వెనకత ఉన్న చరిత్ర ఏమైనా ఉందా లేదా ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు సో చూసినట్లయితే ఇంటర్నేషనల్ మ్యూజియం డే 18th మే ని సెలబ్రేట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు 1977 ని సెలబ్రేట్ చేస్తున్నారు ఎవరు కలగ ఆలోచన మేరకు సెలబ్రేట్ చేస్తున్నారంటే సో ఐకాన్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ దీని తాలూకు పిలుపు మేరకు 1977 నుంచి ఇంటర్నేషనల్ మ్యూజియం డే ని సెలబ్రేట్ చేస్తున్నారు మరి 2021 థీమ్ ఏంటి ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియమ్స్ రికవర్ అండ్ రీఇమేజిన్ అని చెప్పి ఒక థీమ్ తీసుకోవడం జరిగింది దీన్నే మనం తెలుగులో ఏమంటాం ఇతివృత్తం అంటాం థీమ్ అంటే ఇతివృత్తం అయితే భారతదేశంలో మ్యూజియమ్స్ కి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే సో విలియం జోన్స్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి భారతదేశంలో 15th జనవరి 1784 లో రాయల్ ఏషియాటిక్ సొసైటీని ప్రారంభించడం జరిగింది అది మనకి ఎప్పుడు ప్రారంభించారు ఆయన 1784 లో ప్రారంభించారు వాస్తవానికి ఇది మనకి న్యూస్ పేపర్ లో కూడా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అంటే 18th మే న్యూస్ పేపర్ లో మనకి ఈ ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సో భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పరిశోధనలు కానీ దానిలో భాగంగా బ్రిటిష్ అధికారులు శాస్త్రవేత్తలు ఎంతో విలువైన సంస్కృతి సంపదను సేకరించి భద్రపరచడం ద్వారా మన దేశంలో వస్తు ప్రదర్శనశాల సగం మొదలు పెట్టడం జరిగింది 1814లో మనం సో ఇండియాలో ఈ రాయల్ సొసైటీ ఆవరణ ఏదైతే ఉందో అక్కడ మొట్టమొదటి ప్రదర్శనశాలను ప్రారంభించడం జరిగింది అంటే రాయల్ ఏషియాటిక్ సొసైటీ అనేది స్టార్టింగ్ ఎక్కడ మనం ప్రారంభించారు ఇది కోల్కత్తాలో ప్రారంభించారు సో తర్వాత దీన్ని ఏ విధంగా మార్చారు రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది అంటే 1951 నుంచి దీన్ని రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాగా మనం పిలవడం జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాని ఎవరు ప్రారంభించారంటే బ్రిటిషర్ ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు 15th జనవరి 1784 ఎవరు ప్రారంభించారంటే విలియం జోన్స్ అనే వ్యక్తి ప్రారంభించడం జరిగింది అయితే భారతదేశంలో మొత్తం మ్యూజియమ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంట 1500 మ్యూజియమ్స్ అని ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఏంటి ఆ పాయింట్ అంటే 1984లో మన దేశంలో స్థాపించిన భారతీయ జాతీయ సాంస్కృతిక వారసత్వ ట్రస్ట్ దాన్ని తెలుగులో చెప్పారండి నేను ఇంగ్లీష్ ఏమంటాం ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ దీన్నే తెలుగులో ఏమంటున్నాడు మనకి సో భారత జాతీయ సాంస్కృతిక వారసత్వ ట్రస్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచంలో అతిపెద్ద వారసత్వ ఖండాల పరిరక్షణ సంస్థలో ఒకటిగా మనం ఏర్పాటు చేయడం కోసం సో దీన్ని తీసుకొని భారతదేశంలో మ్యూజియమ్స్ అన్ని కూడా మనకి పరిరక్షించే బాధ్యత ఈ సంస్థకి అప్పచెప్పడం జరిగింది సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్
నెక్స్ట్ వన్, ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో 1977 నుంచి ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఐకాన్స్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మోనుమెంట్స్ అండ్ సైట్స్ అంటున్నాం మనం. సో దీని తీర్మానం మేరకు అంతర్జాతీయ సంగ్రహాలయాల మండలి సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం మే నెల 18వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవాలని 1977 లో మనకి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఫ్రెండ్స్, మరి భారతదేశంలో మ్యూజియంస్ ఆదరణ తగ్గిందన్నాం నిజమే. అదేవిధంగా మ్యూజియంలో ఉన్న స్థలాలు ఏవైతున్నాయో వాటిలో కూడా ఆక్రమణ ఎక్కువ చేయడం, ప్రభుత్వం కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం, దానివల్ల ఈ విధంగా మ్యూజియంస్ ఉన్న ఆదరణ తగ్గిపోయి దానివల్ల ఉన్నటువంటి టూరిజం కూడా మనకి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భారతదేశంలో మనం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో, సో ఈ ప్రదర్శనశాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఏం చేస్తున్నారంటే ఆక్రమించడం జరుగుతుంది. ఆ విధంగా ఆక్రమించిన దాంట్లో ఇక్కడ ఆంధ్ర హైదరాబాద్లో తీసుకుంటే, తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటను ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్రమంగా ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే విశాఖపట్నంలో తొట్లకొండ ఏదైతే ప్రదేశం ఉందో ప్రభుత్వ అతిథిగృహం గెస్ట్ హౌస్ కోసం దాన్ని కూడా ఆ విధంగా ఆక్రమంగా ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భారతదేశం ఇక్కడ మొట్టమొదటిసారి ప్రపంచంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒకటి స్టార్ట్ చేసింది. ప్రపంచంలో మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్తో ప్రస్తుతం మన దేశంలో 10 నేషనల్ మ్యూజియంస్ ని ఆన్లైన్లో సో వీక్షించడానికి అవకాశం కల్పించిందండి. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ విధంగా ఏ గవర్నమెంట్ కూడా అలా చేయలేదు. ప్రైవేట్ సంస్థలు ఎన్నో చేశాయి కానీ గవర్నమెంట్ ఏం చేయలేదు అనమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే మంచి అవకాశం కల్పించినట్టుగానే మనం తీసుకోవాల్సిన అవసరం. అయితే వెస్టర్న్ కంట్రీస్ దశ మనం ఏవైతే ఉన్నాయో ఆ తరహాలో ఇంటరాక్టివ్ మల్టీమీడియా పద్ధతుల్లో ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా ఈ మ్యూజియంస్ ని మనం ఇంకా కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనందరి పైన ఉండడం జరిగింది. సో అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ మ్యూజియం డే. దీని మీద క్వశ్చన్ ఏదైనా సరే ఆన్సర్ చేయవలసిన అవసరం వచ్చినట్లయితే ఇంటాక్ ఒకటి, ఐకామ్స్ ఒకటి, అండ్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ థీమ్, ఈ 4 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మ్యూజియం డే. అది ఫ్రెండ్స్ మన క్లాస్ రూమ్ కూడా లైవ్ క్లాస్ ఏదైతే మార్నింగ్, అదేవిధంగా నైట్ 9 to 10 మార్నింగ్ ఏవైతే జరుగుతున్నాయో ఈ క్లాసులు కూడా అన్ని న్యూస్ పేపర్ టాపిక్స్ ప్రతిరోజు కూడా ఈనాడు, హిందూ, సాక్షి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొత్తం న్యూస్ పేపర్ టాపిక్స్ అన్ని కూడా మనం ప్రతిరోజు 1 hour to 1.5 hours వరకు కూడా పర్ మంత్ 500 rupees మనం అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా ఇది చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, పర్ మంత్ 500 rupees. దాంతోపాటు జిఎస్ కోర్స్ మనం ఏదైతే జనరల్ స్టడీస్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, అథమెటిక్ రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ లెవెల్లో మనం సో 999 కోర్స్ పెట్టడం జరిగింది. 4 months మనం తీసుకుంటే 999 కోర్స్ అనేది, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈవినింగ్ క్లాస్, లైవ్ క్లాస్ జరుగుతున్నాయి. ఈ కరోనా టైంలో మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఈ జామ్ మిత్ర అనేది మంచి వేదికగా ఉంది. చాలా మంది ఆల్రెడీ జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ మనకి కంప్లీట్ అయ్యింది, సెకండ్ బ్యాచ్ అనేది అడ్మిషన్ జరుగుతున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నుంచి సెకండ్ టాపిక్ విషయానికి వస్తే ఏ టాపిక్ తీసుకున్నాం, సంవేదన. ఈ సంవేదన టాపిక్ ఎప్పుడు స్టార్ట్, యాక్చువల్గా సంవేదన కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెప్టెంబర్ 2020 2020 సంవేదన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ సంవేదన? సెన్సిటైజింగ్ యాక్షన్ ఆన్ మెంటల్ హెల్త్ వల్నరబిలిటీ త్రూ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ నెసెసరీ యాక్సెప్టెన్సీ. ఈ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ అంటే సెన్సిటైజింగ్, ఏ అంటే యాక్షన్, సో ఆన్ మెంటల్, ఎం మీన్స్ మెంటల్, సో మెంటల్ హెల్త్ అండ్ వల్నరబిలిటీ త్రూ ఎమోషనల్ డెవలప్మెంట్ నెసెసరీ అండ్ యాక్సెప్టెన్సీ. ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా మనకు అవసరమే. నెక్స్ట్ వన్, అసలు దేనికోసం ప్రారంభించారు ఈ సంవేదన కార్యక్రమాన్ని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో అదే సారీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతుందో ఆ మినిస్ట్రీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. అయితే ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించిందంటే పాండమిక్ కోవిడ్ వచ్చిన తర్వాత సో 3 categories పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ సర్వీస్ అండి, గుర్తుపెట్టుకుని చిన్నపిల్లలకు మాత్రమే ఈ సర్వీస్ అందించడం జరుగుతుంది. సో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు ఎవరైతే ఒంటరిగా మిగులుతున్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులు సో కరోనా వచ్చి వాళ్ళు క్వారంటైన్లో ఉన్నట్లయితే ఆ పిల్లలు సపోర్ట్ చేయడం కోసం, అదేవిధంగా పిల్లలకి సో కరోనా వచ్చి పేరెంట్స్ బయట ఉన్నట్టయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇది ఒక సైకలాజికల్ టెలి కౌన్సిలింగ్ అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నాను చూడండి,
It is telecounseling service is for psychological support to children to address their stress, anxiety, fear and other issues during the coronavirus pandemic. సో ఇక్కడ ఇవన్నీ కూడా టెలి కౌన్సిలింగ్ అనేది మొత్తం ఈ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సైకలాజికల్ మానసికంగా ఉన్నటువంటి ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో, మానసికంగా సో కుమిలిపోయిన చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం కోసం సో అక్కడ ఒత్తిడి కలిగినా వాళ్ళు ఏ విధంగా సరే భయంతోగా ఉండేటువంటి ఆలోచన చేసినా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని సంవేదన ప్రారంభించడం జరిగింది. ది సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్ బై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్. ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లోకి వస్తుంది అండి, గుర్తుపెట్టుకోండి. ది సర్వీస్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిందండి, 1800 121 2830. ఇది మండే నుంచి సాటర్డే వరకు పనిచేస్తుంది, మండే టు సాటర్డే వరకు పనిచేస్తుంది. మార్నింగ్ 10 AM నుంచి 1 PM అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ తీసుకుంటే 3 PM నుంచి 8 PM వరకు పనిచేస్తుంది. ది సర్వీస్ ఓన్లీ టు చిల్డ్రన్. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే ప్రారంభం. మనందరికీ తెలుసు కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా సో తన అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామని, అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలుగా మారిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సంవేదన కార్యక్రమం అనేది సో పిల్లల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యూజియం డే. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్స్. మనకి ఇంకా నెంబర్ ఆఫ్ టాయిస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా జామిత్ర సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.